చిత్తూరు జిల్లా పొంగునూరు జగనన్న పచ్చతోరణం కార్యక్రమం. పొంగునూరు మండలం సుగలిమిట్ట గ్రామ పంచాయతీలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా సుగలిమిట్ట నుంచి నేతిగుట్లపల్లి రోడ్డుకు ఇరువైపులా సుమారు 1200 మొక్కలు నాటే కార్యక్రమం ఎన్ఆర్జీఎస్ సిబ్బంది మరియు ఉపాధి హామీ కూలీల ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పొంగునూరు మండల అభివృద్ధి అధికారి మరియు వైఎస్ఆర్సీపీ కార్యదర్శి నల్లబాల చంద్రారెడ్డి యాదవ్ గారి ఆధ్వర్యంలో స్థానిక ఎంపీటీసీలు పురుషోత్తం ప్రభాకర్ నాయక్, సురేందర్ రెడ్డి, ఎక్స్ఎంపీపీ నరసింహులు, కౌన్సిలర్ జేఎన్సి నరసింహులు, ఏపీఓ శ్రీనివాసులు, జేఈ రఘునందన్ మరియు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిపోర్టెడ్ బై ఏ కుమార్, ప్రెజెంటెడ్ బై శైలజ, పీటీవీ పొంగునూరు. ఇది ఎవరో నాటారు, ఇది మంది కాదు, వాళ్ళు ఎవరో ప్రభుత్వం వాళ్ళు నాటినారు అని అనుకోకుండా ఇది మనది. ఈ మొక్క ఈరోజు ఈ మొక్క పెరిగిందంటే రేపు మన భవిష్యత్తుకి, మన బిడ్డల భవిష్యత్తుకి అన్నిటికీ కూడా బాగుంటుంది, మన ఆరోగ్యాలు బాగుంటాయి అనేటువంటి దృక్పథంతో వీటన్నిటిని కూడా కాపాడాలి. వీలైనంత వరకు పశువులు మేపటం కానీ గొర్రెలు మేకలు లాంటివి వదిలేసి చూస్తూ ఊరుకోకుండా వాటిని అన్నింటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇది సామాజిక బాధ్యత కాబట్టి అందరూ కూడా స్వీకరించి దీన్ని చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈరోజు నాటుతున్న 100,000 మొక్కలు కూడా 5 సంవత్సరానికి బ్రతికేటట్లుగా మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు పొంగునూరు మండలం సుగాలమిట్ట పంచాయతీ నేతిగుండ్రవల్లి పంచాయతీ గల ఈ రోడ్డు పక్కన జగనన్న పచ్చతోరణం అనే కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి ఈరోజు ఇక్కడికి చేయడం, స్థానిక నాయకులందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేయడం చాలా సంతోషించే విషయం. గతంలో మనకి ఎటువంటి జబ్బులు వచ్చినా ప్రకృతి ద్వారానే నయమయ్యేది. ఆ ప్రకృతిలో వచ్చినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో మొక్కల నుంచి వచ్చిన ఆకులతోటి వాటిలో వచ్చిన పళ్ళు ఫలాలతోటనే నయమైపోయేది. అలాంటి ఈ పరిస్థితుల్లో మనకి ఈరోజు భారతదేశమే భయపడిపోయే పరిస్థితుల్లోకి వచ్చింది. ఎందుకంటే ప్రపంచ దేశాలను వణికిస్తున్నటువంటి కరోనా జబ్బుకు కూడా ఆయుర్వేదిక మందులు మనం న్యాచురల్గా పాటించాల్సిన వాటితోనే నయమవుతుందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అది ఖచ్చితంగా నిజం. ఎందుకంటే మనం గతంలో ఎటువంటి దగ్గు జలుబు ఇలాంటివి ఏవి వచ్చినా కూడా ఈ కషాయాలతోటే, ఏ ప్రభుత్వ మెడిసిన్ తోటి ఇంగ్లీష్ మందుల్లో కాకుండా కషాయాలతోటి తగ్గించుకునేవాళ్ళు. అలాంటి ప్రకృతిని ఈరోజు మనంతకు మనం కొన్ని నాశనం చేశాం కూడా. ప్రకృతిలో మొక్కలు నాశనం చేయడంలో మన పాత్ర కూడా కొంత భాగం అనేది నేను భావిస్తున్నాను. ఎందుకంటే మొక్కలను పెంచడము చాలా అరుదైపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ఒక మొక్కను పెంచాలనే ఆలోచన తగ్గిపోయింది జనాల్లో. ఇప్పుడు ప్రభుత్వం